హలో ఎవ్రీవన్ వయసు పెరగడం వల్ల వచ్చే నడుము నొప్పి నొప్పులు దగ్గు కఫం వంటి శ్వాసకు సంబంధించిన వ్యాధులకు ఆయుర్వేదంలో మెడిసిన్లా వాడే నల్లేరు కాడలతో ఎంతో రుచిగా ఉండి నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం తీగలాగా పెరిగే నల్లేరును ఇంట్లోనే పెంచుకోవచ్చు నల్లేరుకు దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కట్ చేసే ముందు చేతులకి నూనె రాసుకోవాలి ఇలా లేతగా ఉండే కాడలు తీసుకొని పైన ఉండే పీచుని తీసేయాలి దీనిని వజ్రవల్లి అని అస్థిసంహారక అని కూడా పిలుస్తారు కొంచెం ముదురుగా ఉన్న నల్లేరును నైఫ్తో పైన ఉన్న నారను తీసేయాలి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత సైజ్ అంతా చింతపండుని నీటిలో నానబెట్టి ఆ నీటిని నల్లేరు ముక్కలలో వేసి ఐదు నిమిషాలు ఉంచిన తరువాత ఈ నీటిని తీసేసి నార్మల్ నీటితో రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల నల్లేరుకు దురద తగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ గానుగపల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత నల్లేరు ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి లోపల వరకు వేగేలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి ఈ పచ్చడికి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది నల్లేరుకు దురద పుట్టే స్వభావం ఉంటుంది కాబట్టి ఇవి లోపల వరకు వేగేలా మంట లో ఫ్లేమ్లోనే ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి దీనిలో ఆయిల్ సపరేట్ అయ్యి వీటిని కట్ చేస్తే ఇలా ఈజీగా కట్ అవ్వాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని ఐదారు టేబుల్ స్పూన్ల వేడి నీటిని వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకొని ఈ కప్పుతో వేగిన నల్లేరు రెండు కప్పులు అయ్యింది అదే కప్పుతో కప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు మినప్పప్పు కప్పులో సగం ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకున్న ఇరవై ఇరవై ఐదు ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను పల్లీలు డ్రైగా ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటాను అలా ఫ్రై చేసిన వన్ కప్ పల్లీలు నాలుగు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర పొట్టు తీసిన ఇరవై వెల్లుల్లి రెమ్మలు తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి దీనిలో వేయించిన నల్లేరు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయడం వల్ల ఈ పచ్చడిలో నార లేకుండా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు పోపు కోసం ఆయిల్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి వేసి పోపు అంతా కలిసేలా కలుపుకోవాలి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ పచ్చడి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఈ పచ్చడి బయట వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వన్ మంత్ వరకు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి